ఫలానా సూపర్ హీరో ఇప్పుడే మూవీ చూసొచ్చారనమాట. ఒక ఎమోషనల్ రైడ్ విత్ గుడ్ పర్ఫార్మెన్సెస్ కోసం వెళ్ళాను, అవి మాత్రం ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని చెప్తా. సినిమా స్టోరీ చాలా సింపుల్, తండ్రి ప్రేమ కోసం ఎదురు చూస్తున్న కొడుకు, చాలా ఏళ్ల ముందు విడిపోయిన కొడుకును వెతుకుతున్న ఒక తండ్రి మధ్యలో జరిగే స్టోరీ అన్నట్టుది. నాకైతే మాత్రం ఫస్ట్ హాఫ్ అంతా విపరీతంగా నచ్చేసింది. క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ గానీ, సెటప్ గానీ, వాళ్ళున్న వరల్డ్ గానీ, ఇష్యూస్ గానీ, ఎమోషన్స్ గానీ చాలా బాగా ప్లేస్ చేశారు. వాటికి కనెక్ట్ అవుతూ పోతా ఉంటది అనమాట ఫస్ట్ హాఫ్ అంతా. ఛాయాజీ సిండే మాత్రం ఫస్ట్ హాఫ్ అంతా ఒక రకంగా ఇరిటేట్ చేస్తారు భయ్య. నిజంగా దాంట్లో ఎంపతి ఉంటది, ఎమోషన్ ఉంటది, అండ్ క్యారెక్టర్ ని కనెక్ట్ అవుతావు. అది కనెక్ట్ అయిన తర్వాత ఎందుకు రా సుధీర్ బాబు మీద ఇంత కోపం అనే ఫీలింగ్ అయితే గ్యారంటీ వస్తుంది అనమాట. సుధీర్ బాబు చింపు అవతలేసాడు. ఫస్ట్ హాఫ్ లో పెట్టుకున్న సెటప్ అంతా కూడా చాలా బాగా క్రియేట్ చేసింది. మంచి పేసింగ్ తో ప్రొసీడింగ్స్ కూడా చాలా బాగా వెళ్తా ఉంటాయి అనమాట. సీన్ బట్టి సీన్ బట్టి సీన్ ఫస్ట్ హాఫ్ లో మనకి మంచి మంచి క్వశ్చన్స్ క్రియేట్ చేస్తారనమాట. సో సెకండ్ హాఫ్ అంతా కూడా ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ తో పాటు కూడా సాయి చంద్ కి సుధీర్ బాబు కి మధ్యలో జరిగే బాండింగ్ సీన్స్ పెడతా ఉంటారు అనమాట. ఐల్ బి వెరీ ఆనెస్ట్, సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు ఆల్రెడీ మూవీ పాయింట్ ఏంటి అని తెలిసిన తర్వాత సెకండ్ హాఫ్ లో జరిగే సీన్స్ కూడా అరే ఇట్లాంటి సీన్స్ మనం ఆల్రెడీ చాలా ఫిల్మ్స్ లో చూసేసాం కదా అని ఫీలింగ్ వస్తాయి అనమాట. అలాంటి చాలా ఉన్నా గానీ మధ్య మధ్యలో జీడిపప్పు లెక్క కొన్ని ఎమోషన్ సీన్స్ పడతా ఉంటాయి. ముఖ్యంగా సాయి చంద్ సుధీర్ బాబు మధ్యలో ఒక ఎమోషన్ సీన్ ఉంటది రీక్లైమాక్స్ దగ్గరకి అనుకోవచ్చు ఒక రకంగా, అది మాత్రం సూపర్ ఉందనమాట, నిజంగా ఏడ్పిస్తుంది అనమాట. అలాంటి ఎమోషన్ సీన్స్ లలో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఇంకా చాలా చాలా బాగుంటాయి అనమాట. ముఖ్యంగా సాయి చంద్ కి సుధీర్ బాబుకి మధ్యలో ఉండే బాండింగ్ సీన్స్ కూడా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. వీళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకవేళ అవి కనుక వర్కౌట్ కాకపోయి ఉంటే మాత్రం సినిమా లైట్ అయిపోయేది. నేరేటివ్ మాత్రం కొంచెం స్లో వెళ్ళినా గానీ మంచి మంచి సీన్స్ పాడుతూ ఒక ఫన్ రైడ్ లా జరుగుతూ ఉంటది అనమాట సెకండ్ హాఫ్ లో. నాకు ఎండింగ్ కొంచెం అబ్రప్ట్ అయిందా అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. అంతవరకు దాగుడు మూతల లెక్క జరిగే స్టోరీ అంతా సడన్ గా రివీల్ అయిపోయిందా కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ అయితే అనమాట. సుధీర్ బాబు అయితే ఈ సినిమాలో వేరే లెవెల్ యాక్టింగ్ చేసిన భయ్య, నిజంగా వేరే లెవెల్ పర్ఫార్మెన్స్. తండ్రి ప్రేమ కోసం పరితపించే కొడుకు అతని కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతాడు అనే దాన్ని ఫిజికల్ గా చూపించింది సినిమాలో, అండ్ అది చాలా బాగా వర్కౌట్ అయింది. ఇదికు సాయిజీ సిండే క్యారెక్టర్ కూడా మనకు అర్థమైతే ఎందుకు ఇట్లా చేస్తుండేది. ఇదే కాకుండా సాయి చంద్ క్యారెక్టర్ ముఖ్యంగా తప్పిపోయిన కొడుకు కోసం తను పరితపించే ఎమోషన్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది అన్నట్టు. వీళ్ళ పర్ఫార్మెన్సెస్ లిటరల్ గా సినిమా నిలబెట్టాయని చెప్తా. మ్యూజిక్ అయితే మాత్రం మంచి నోట్ తీసుకెళ్తుంది, చాలా బాగుంది. కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే మాత్రం చాలా బాగా ఎలివేట్ అయ్యాయి మ్యూజిక్ వల్ల. సినిమాటోగ్రఫీ అయితే మాత్రం చాలా బాగుంది అనిపించింది నాకు. మధ్యలో కొన్ని ల్యాండ్స్కేప్ సీన్స్ పడతా ఉంటాయి, అవి మాత్రం చాలా బాగా షూట్ చేశారు. ఒక ఫ్రెష్ లుక్ అయితే గ్యారంటీగా ఇచ్చింది సినిమాకి. నాకైతే మాత్రం మానాన సూపర్ హీరో కొన్ని ఇష్యూస్ ఉన్నా గానీ సినిమా నాకు బాగా నచ్చింది. నాకైతే మాత్రం టీజర్ ట్రైలర్ చాలా బాగా నచ్చింది, దానికి ఎక్స్టెన్షన్ లేకుంది సినిమా. సో మీ ఫాదర్స్ వెళ్ళి చూడండి, ఇంకా బాగుంటుంది నా ఫీలింగ్. సో యా గైస్, దిస్ ఇస్ మై రివ్యూ ఆన్ మానాన సూపర్ హీరో. ఈ రివ్యూ రేపు వచ్చే లోపు నేను వేటైన సినిమా చూస్తా ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. ఈ వీక్ లో వచ్చే ప్రతి సినిమాకి రివ్యూ పడుతుంది మన ఛానల్లో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.